హాయ్ హలో ఫ్రెండ్స్ సూరి మన న్యూస్ ఛానల్ నుండి ఇక నుంచి తెలుగు వస్తుంది హిందీ వస్తుంది బంజారా కూడా వార్తలు వస్తాయి లాంగ్వేజ్లో వార్తలు వస్తాయి మీకు మూడు లాంగ్వేజ్లు అయితే కవర్ చేస్తున్నాం మార్నింగ్ మన వార్తలను ప్రతి ఒక్కరు స్క్రిప్ట్ చేయకుండా చూడండి తెలుగు న్యూస్ సాలిసార్ చదువుతాడు హిందీ న్యూస్ సాలిసార్ చదువుతాడు బంజారా నేను చదువుతాను ప్రతిరోజు మా వీడియోని చూడండి స్క్రిప్ట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇప్పుడు సాలిసార్ మొత్తం వీడియో మీకు చదువుతాడు వెలుగు ఆర్మీకి కొత్త బాస్ జనర్ జనరల్ మనోజ్ పాండే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా శనివారం బాధ్యతలు చేపట్టారు ఏప్రిల్లో లిక్క రామ్ రెండు వేల ఐదు వందల యాభై కోట్లు ప్రభుత్వానికి ఇంజనీరింగ్లో ఇరవై ఐదు శాతం ఫీజుల పెంపు కరోనా నష్టాల భర్తీకి పన్నెండేళ్ళు పడుతుందని రిజర్వ్ బ్యాంక్ వ్యాఖ్య ఇక ప్రధాన వార్తగా తీసుకున్నట్లయితే కేటీఆర్ వార్త ఇక్కడ చూద్దాం మనం డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడితే ఢిల్లీ ట్వీట్ పెడితే వేరే స్టేట్ మూడు నెలలుగా మూడు నెలలుగా కేటీఆర్ది అదే స్కెచ్ రేపులో పడుతున్నటువంటి ప్రతిపక్షాలు వచ్చే ఎన్నికలకు ఇదే వ్యూహమా అంటే వచ్చే ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఈ ట్వీట్ల ట్వీట్ల జోరు కొనసాగుతుంది వేరే స్టేట్స్ పైన కూడా వారు సాగుతుంది ఇంకా ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ కోసం ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సలహా మేరకు ఈ వ్యూహం అమలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది అంతే ఎన్ని ఎన్నికల ట్రస్ట్లో భాగంగానే ప్రధాని టూర్ పైన విమర్శలు ఢిల్లీలో వడ్లొల్లితో షురు అన్నీ కూడా ఇవన్నీ ట్వీట్లో సాగుతున్నటువంటి యుద్ధ ఘటన ఇక చూడండి ఇక్కడ భగీరథ నీళ్లేవి సారు కరీంనగర్ మేయర్ను నిలదీసిన సొంత పార్టీ కార్పొరేటర్ వేరే వాళ్ళు కాదు సొంత పార్టీ కార్పొరేటరే మేయర్ను నిలదీసిందంటే పరిస్థితి ఎట్ల చూడండి కరీంనగర్లో భగీరథ నీళ్లు రావడం లేదంటూ కరీంనగర్ జనరల్ బాడీ మీటింగ్లో బిందే తో నిరసన తెలుపుతున్నటువంటి టీఆర్ఎస్ కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ ఖీ బిందే తో వచ్చి నిరసన తెలిసిన కమల్జిత్ కౌర్ పదిహేను రోజుల్లో సమస్య పరిష్కరించాలని వినతి రెండు నెలలైనా నీళ్లు రావని చెప్పిన మేయర్ కరీంనగర్ జనరల్ బాడీ మీటింగ్లో ఘటన ఇక టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓయిలో ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థి సంఘాల నేతలు ఓయూలో రాహుల్ సభకు నో పర్మిషన్ రాహుల్ రావడానికి పర్మిషన్ ఇవ్వలేదట ఏడాది కిందట ఈసీ తీర్మానం ఇప్పుడు తెరపైకి వచ్చింది రాజకీయ సభలకు అనుమతి లేదంటూ అందులో వెళ్ళడి మీటింగ్ పెట్టి తీరుతామంటున్నటువంటి విద్యార్థి కాంగ్రెస్ నేతలు ఇక్కడ మోడీతో మీటింగ్లకు కేసీఆర్ డుమ్మా కొడుతున్నాడు ఢిల్లీలో చీఫ్ జస్టిస్ సీఎంల సదస్సుకు పోలే ఎవరు పోలే కేసీఆర్ డుమ్మా కొట్టిండి కేసీఆర్ మొన్న వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనలే హైకోర్టు చీఫ్ జస్టిస్ సీఎంల సమావేశంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డిని పంపించిడు సార్కి బదులుగా ఇంద్రకిరణ్ ఇంద్రకిరణ్ రెడ్డి పాల్గొన్నారు కేసీఆర్ గారు వెళ్ళలేదు ఇక్కడ చూడండి ఇది ప్రధాన వార్త ఇది చాలా నిజం తహసీల్దార్ సరిగ్గా పనిచేస్తే రైతు కోర్టుకు రాడు ఇలాంటివే అరవై ఆరు శాతం అరవై ఆరు శాతం కేసులు ఉంటున్నాయని సీజీఐ జస్టిస్ ఎన్వి రమణ చెప్పారు యాభై శాతం కేసుల్లో సర్కారే పేచికూరు జాప్యాలన్నింటికి కోర్టు కారణం కాదు కొన్ని రాష్ట్రాల్లో ధిక్కరణ కేసులు బాగా పెరుగుతున్నాయి సీఎం హైకోర్టు సీజే తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం లేదంటూ తెలంగాణ చీఫ్ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయభాష అందరికీ అర్థమయ్యేలా ఉండాలన్నటువంటి ప్రధాని ఢిల్లీలో హైకోర్టు చీఫ్ జస్టిస్ టు సీఎంల సదస్సు శనివారం ఢిల్లీలో జరిగినటువంటి హైకోర్టు చీఫ్ జస్టిసెస్ సీఎంల మీటింగ్ల వేదికపై మాట్లాడుకుంటున్నటువంటి ప్రధాని మోడీ మరియు రమణ మనం ఇక్కడ చిత్రంలో చూడవచ్చు గుట్టపైకి కారు ఎక్కితే ఐదు వందల రూపాయలు ఆపై ప్రతి గంటకు వంద రూపాయలు యాదాద్రిలో భక్తులకు భక్తులకు చుక్కలు అంటే ఇక్కడ కూడా రెవెన్యూ జనరేషనే ఎక్కడ పోయినా ప్రభుత్వానికి ఆదాయమే పట్ట పగలు చత్రి నీడన రాష్ట్రంలో ఎన్నలు దంచి కొడుతున్నాయి దీంతో వ్యవసాయ కురులకు ఇబ్బందులు తప్పడం లేదు దీనివల్ల వాళ్ళు చత్రిల కింద పనులు చేసుకుంటున్నారు ఉక్రెయిన్ సోల్జర్లు ఉన్న స్టీల్ ప్లాంట్ అంతా నీలమట్టం చేశారు ఆంధ్రజ్యోతిలో తీసుకుంటే ఫ్యామి షామీపై ఇడి కొరడ నిరుద్యోగులకు ఇరవై శాతం రాయితీపై బస్పాసులు అందించే అవకాశం ఉంది ఆంధ్రా కన్నా తెలంగాణ బడులే అధ్వానంగా ఉన్నాయి ముప్పై వేల ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్ ఇచ్చే అవకాశం పోలీస్ కొలువుల్లో తప్పుడు వివరాలు ఇస్తే కేసు నమోదు చేసే అవకాశం ఉంది చీఫ్ సెక్రటరీ సోమేష్పై చీఫ్ జస్టిస్ రమణ ఆగ్రహం సీఎం చీఫ్ జస్టిస్ నిర్ణయాలను అమలు చేయరా మేమేం వ్యక్తిగత పనుల కోసం అడగడం లేదు కదా కోర్టులో దయనీయ పరిస్థితులు కావాలి జస్టిస్ రమణ తాను పరిశీలించి చర్యలు తీసుకుంటానన్నటువంటి మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి గీత దాట్రదు కర్తవ్య నిర్వహణలో పరిమితులను గుర్తించాలనేటువంటి ఒక వార్త కేంద్రం ఆర్థిక సాయం అందించాలని మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి కోరారు ప్రజల చెవుల్లో ఏప్రిల్ పూలు ఇంకా అమలుకు నోచుకొని బడ్జెట్ హామీలు ఆసరా వయసు తగ్గింపు సొంత జాగా ఉంటే మూడు లక్షలు ఏప్రిల్ నుంచి అమలుకు ప్రకటన ఖరారు అని మార్గదర్శకాలు పరిశీలనకు నడుచుకునే ఆసరా దరఖాస్తులు చేనేత బీమా దిశగా ఒక అడుగు ముందుకు అనేటువంటి ఒక వార్త ఫీజు పంచాయతీ దళిత విద్యార్థులకు స్కాలర్షిప్ను నేరుగా చెల్లించేందుకు అంగీకరించని రాష్ట్ర ప్రభుత్వం కరెంటు పోతే ఆ పరేషానే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రిలో మూలనబడ్డ జనరేటర్ కొండంతా బాధుడు యాదగిరి గుట్టపైకి ప్రైవేట్ వాహనాలకు అనుమతి కాకపోతే కార్లకు గంటకు ఐదు వందల రూపాయలు గంట దాటితే వంద రూపాయలు ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి దర్శించడానికి దేవుని దగ్గర పోతే ఇంకా పేదోళ్ళు ఎట్లా వడదెబ్బకు ఆరుగురు మృతి మహబూబాబాద్ భద్రాద్రి రంగారెడ్డి నిర్మల్ జిల్లాలో ఘటనలు నిజామాబాద్ జిల్లాలో రికార్డు ఉష్ణోగ్రతలు పెరిగాయి వద్దంటే అప్పులు తీర్చాలంటూ తిప్పలు ఆన్లైన్ ఇన్స్టిటెంట్ లోన్ దందా మళ్ళీ షుర్ ఈ ఆన్లైన్లో వచ్చేటటువంటి యాప్లతో ఫోన్లో లింకులు క్లిక్ చేస్తే మాత్రం మీ ఖాతాలో డబ్బులు మాయమైపోతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి నేపాల్ ఫిలిప్పైన్స్లో సర్వర్లు పెట్టి ఐపీ అడ్రస్లు పెట్టి దోచుకుంటున్నారు ఈ సైబర్ మోసగాల నుంచి జాగ్రత్త మోడీని ఓడించడం కాదు దేశాన్ని గెలిపించండి అని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్య ఈనాడు తీసుకున్నట్లయితే పనికిరాని చట్టాలను రద్దు చేయండి కోర్టులో స్థానిక భాషల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వండి ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ పిలుపు వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించండి అని ప్రధాన న్యాయమూర్తులకు సూచించినటువంటి మోడీ ముఖ్యమంత్రులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో ముచ్చటించుకుంటున్నటువంటి ప్రధాని మోడీ జస్టిస్ ఎన్వీ రమణను మనం ఇక్కడ చూడవచ్చు ప్రభుత్వాలే పెద్ద కక్షిదారులు అని ఒక వార్త సదస్సులో పాల్గొన్నటువంటి రాష్ట్ర న్యాయ అటవీ శాఖల మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డిని మనం చూడవచ్చు హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ గారు ఇక్కడ ఉన్నారు తెలంగాణ చీఫ్ సెక్రటరీ తీరుపై సిజే ఆగ్రహం వ్యక్తం చేశారు మా నిర్ణయాలు వ్యక్తిగత పనులకు కాదు న్యాయ వ్యవస్థ బలోపేతనానికి మేము తీర్పులు ఇస్తున్నామని వెల్లడి ఉన్నత స్థాయి ఆదేశాలపైన స్పందించకపోవడం ఆసాదనం వ్యక్తం చేశారు ఉష్ణోగ్ర రూపం గత రెండు దశాబ్దాల్లో తీవ్రత పెరిగింది భూతాపం కర్బన ఉద్గారాలు మానవ తప్పిదాలు కారణాలే నివారణ చర్యలపై విధాన నిర్ణయాలు అవసరమని శాస్త్రవేత్త రాక్సీ మ్యాథ్కోల్ తెలిపారు దరఖాస్తుకు వేలాయే నేటి నుంచి గ్రూప్ వన్ దరఖాస్తులు ఇరవై వరకు గడువు పెంచారు వృత్తి విద్యలో గరిష్టంగా ఇరవై ఐదు శాతం ఫీజుల పెంపు పోలీసు ఉద్యోగ అభ్యర్థులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి తప్పుడు సమాచారం ఇవ్వకూడదు షియోమీకి ఈడీ షాక్ ఇచ్చింది ఇక సాక్షిలో చూసుకున్నట్లయితే సింధు మళ్లీ కాంసెంట్తో సరిపెట్టుకుంది మెదడుకు కడుపు క్యాంపు ఆఫీసు కడుపు జీర్ణ వ్యవస్థ అనేది రెండో మెదడు లాంటిదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు ఆర్మీ కొత్త చీఫ్ మనోజ్ పాండే కొండెక్కిన పార్కింగ్ ఫీజు యాదాద్రిలో నిప్పుల కుంపటి దేశంలో రాటేస్తూ ఎండలు ఎండలతో జాగ్రత్తగా ఉండాలి మాతృభాషను ప్రోత్సహించాలని అర్ధన నరేంద్ర మోడీ పిలిపిచారు అదే న్యాయ వ్యవస్థ పౌరులకు విశ్వాసం అన్నటువంటి ఒక వార్త ప్రిలిమ్స్ స్కోరే మెయిన్ గా ఉంటుందనేటువంటి వార్త రాహుల్ సభకు అనుమతి నిరాకరించారు అగర్ ఆదాబజ్ హై గంగా జమునా तहजीब की संस्कृति हमारी है आज नमस्ते తెలంగాణా మే హం హిందీ మే దేఖేంగే యే న్యూస్ కో సబి దేశ్ పూరా అంధకార్ మే హై ఇదర్ لیజర్ పీరియడ్ మే వర్కర్స్ kaam కర్లేనే కే liye kuch bhi power nahi hai desh me to current nahi hai lekin telangana me acche ujale se current hai hum yahan dekh rahe jo karmik log kaam kar rahe hai और देश की आर्थिक व्यवस्था पूरी उजड़ गई है पूरा गलत गलत सही सही नहीं है इकोनॉमिक सिस्टम बोलने का यहाँ पर हम देख सकते हैं और करंट का पाप सभी राष्ट्रों का है और सीएम साहब ने कार्मिकों को मेडिया के शुभकामनाएं कहे हैं जुबली हिल्स के एम एस सी आर एम के मीटिंग में हमारा गांव हमारा स्कूल में ये सभी मंत्रियों ने पार्टिसिपेट किया है इसमें ने ये श्रीनिवास गौड़ के साहब और सविता इंद्रा रेड्डी हरीश राव साहब और कई मंत्रियों हैं और अब यहाँ देखेंगे हमारा मिशन काकती प्रोग्राम जो है अमृत सरोवर का जैसा है ये का ये प्रोग्राम को केंद्र ने कॉपी किया बोल के हमारे के साहब बोल रहे हैं और ग्रुप वन के लिए आज से दरखास्त दे सकते हैं जो भी लोग ये हमारे हैं और उसके बाद ये अन्नदाता जो है किसान लोग जो है उनके लिए अच्छे सीड्स देना ज़रूरी है नकली सीड्स देने से अगर बेचने से उनको फास्ट ट्रोक से शिक्षा मिलेगा मींस पनिशमेंट मिलेगा बोलने की बात हमारे व्यवसाय शाखा मंत्री और निरंजन रेड्डी कह रहे हैं हिंदी में शेयर ये और हिंदी में भी हमारा न्यूज़ आज हमने शुरू किए हैं आप लोग सभी भाई और बहनों और फ्रेंड्स हिंदी में भी न्यूज़ शेयर कर दीजिए आपके फ्रेंड्स को और हमारा दूसरा न्यूज़ और बंजारा लैंग्वेज में हमारे सुरेंद्र जी ने आपको बताएंगे नेक्स्ट दूसरे इसमें नेक्स्ट प्रोग्राम में इसी इसको आप आप लोग सब्सक्राइब करिए हमारे चैनल को आदर करिए थैंक यू धन्यवाद